లో టీఆర్ఎస్ మూడో వార్డు అభ్యర్థి లక్ష్మీనారాయణ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తనను గెలిపిస్తే మూడో వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ సహాయం అవసరము, అధికార పార్టీ అండదండలు అవసరము. అవన్నీ చేయించుకోవాలంటే మనం ఇది చేయాలి. ఎగ్జాంపుల్కి డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ ఒకటి, తర్వాత పార్కులు డెవలప్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఒక పంజన్ వాగ్ అని ఒకటి ఉంది, దాంట్లో ఎప్పుడు 365 రోజులు మురుగునీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, దాంట్లో ఈ గుర్రపు డెక్కై మొలిసేసి నీళ్లు నిలబడుతున్నాయి. అదే దాన్ని కాంక్రీట్ బెడ్ వేయించుకోవటానికి నేను కృషి చేస్తాను. కాంక్రీట్ బెడ్ వేసినందువల్ల నీళ్లు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి, దోమలు ఉండవు, వాసన ఉండదు, శుభ్రంగా ఉంటుంది. వాకర్స్ చాలామంది దాన్ని వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటారు, వాళ్ళకి వాసన రాకుండా మంచి గాలి పీల్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత రామాలయం నుంచి ట్రయల్స్ దాకా ఒక కాలువ పోతూ ఉంది. ఆ కాలువ అటు క్రాస్ చేసే వాళ్ళకి ఈ పైపులు వేసుకొని క్రాస్ చేస్తున్నారు. అందువల్ల వర్షాకాలంలో దాంట్లో చెత్త పేరుకుపోయి ఆ నీళ్ళన్నీ కాలనీలోకి పడుతున్నాయి. నా ప్రథమ కర్తవ్యం దానికి రిటైనింగ్ వాల్ కట్టించేసి నీళ్లు సాఫీగా పోయేటట్టుగా, మళ్ళీ అటు క్రాస్ చేసే ప్రజలకి రోడ్లు వేపించుకుంటే వాళ్ళు ఆ పైపులు వేసుకోరు, వాళ్ళకి ఒక మంచి రోడ్ ఫెసిలిటీ కలుగుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం ఈ కాలనీకి. అది సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మా ఎమ్మెల్యే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ అధికారంలో ఉంది, నేను గెలిస్తే ఈ కాలనీకి ఉపయోగపడే పనులన్నీ చేయించుకోవడానికి మంచి అవకాశం ఉంది. వేరే పార్టీలు గెలిస్తే ఒకటి ఆరా సీటు గెలిచినా కూడా వాళ్ళు ఏ కార్యక్రమము సాధించుకోలేరు, ఆ ఓటు వేస్ట్ అయినట్టు అవుతుంది. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున మనం గెలిచామనుకోండి, రేపు పోయి ప్రకాష్ గౌడ్ గారిని కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఎవరినైనా కలవటానికి మనకి ఒక యాక్సెస్ ఉంటుంది. మన కాలనీ పనులన్నీ పక్కగా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ చేయించుకొని కాలనీని ఈ ఏరియాలో ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయించి వేసేయాలి, కారు గుర్తు కోటేయాలి, నన్ను గెలిపించాలని అందరికీ కాలనీ వాసులకి విజ్ఞప్తి చేస్తున్నాను.